फ्रेंड्स रेसीपी वच्चेसी डाबा स्टाइल मन चिकेन मसाला अन्नमाट चाला चाला यम्मीगा उंटुंदंटी अच्छे डाबा लो मनकु टेस्ट चेस्ते एला उंटुंदो अदे टेस्ट तो अन्नमाट ई रेसीपी वच्ची चाला सिंपल गा चेसेयोच्चु दीन्नी एला चेयाली अनि इप्पुडु चूसेद्दामा अंडी చూడండి నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు చికెన్ ని తీసుకున్నాను విత్ బోన్స్ అన్నమాట ఇప్పుడు దీనికి ఒక మసాలా పేస్ట్ ని రెడీ చేసుకుందాం చూడండి ఒక బౌల్ పెట్టేసుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ ని వేసుకుందాము మనం కారానికి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోండి ఆఫ్ పసుపు వేసుకుందాం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకుందాము 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా ని దీంట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం చూడండి ఇక్కడ మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము ఆయిల్ కాస్త వేడికాక దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీరాని వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎండు మిరపకాయలు ఒక 2 పచ్చిమిర్చి ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ని నేను పేస్ట్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఆనియన్స్ ని కాస్త బ్రౌన్ అవ్వనిద్దాము చూడండి ఇప్పుడు మనకి ఆనియన్స్ బాగా బ్రౌన్ అయిపోయాయి ఈ స్టేజ్ లో మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 3 నిమిషస్ వరకు దీని బాగా సాఫ్ట్ చేసుకుందాం అప్పుడు చికెన్ లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చికెన్ కి కలర్ వచ్చి మనకు వైటిష్ గా టర్న్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయింది మన చికెన్ కూడా కలర్ టర్న్ అయిపోయింది మనకు ఈ స్టేజ్ లో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ని దీంట్లో యాడ్ చేసుకుందాం దీని బాగా సాఫ్ట్ చేసి ఒక 2 నిమిషస్ వరకు సాఫ్ట్ చేశాం అనుకోండి ఆ జింజర్ గార్లిక్ లో ఉండే మనకు పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి ఒక మంచి అరోమా అనేది మనకు రిలీజ్ అవుతుంది ఇదండి ఇప్పుడు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర అనేది ఇంట్లో వేసేసుకొని బాగా అలా స్టిర్ చేసుకుందాము ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని దీంట్లో యాడ్ చేసుకుందాము ఆ మసాలా పేస్ట్ కి కాస్త వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్ కి పట్టేలాగా బాగా స్టిర్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ వరకు దీనిలా కుక్ అవ్వనిద్దాము చూడండి మనకి ఇక్కడ ఆయిల్ బాగా రిలీజ్ అయిపోయింది మన మసాలా కూడా బాగా ఈవెన్ గా కుక్ అయిపోయింది దీంట్లో సూపర్ అరోమాటిక్ గా ఉంది నాకు ఇక్కడ ఇప్పుడు మనం salt వేసుకోలేదు ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం దీంట్లోకి salt అనేది యాడ్ చేసుకుందాం ప్లస్ నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ని ప్యూరీ చేసి తెచ్చుకున్నాను ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకుందాం వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 5 టు 7 నిమిషస్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వండి అప్పుడు మనకు టొమాటోలో ఉండే వాటర్ అంతా ఎగ్జాస్ట్ అయ్యి ఆ టొమాటో ప్యూరీ కూడా మన మసాలాస్ కి చికెన్ కి సూపర్ గా పట్టేసుకుంటుంది చూడండి ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయిపోయింది మన టొమాటోస్ కూడా బాగా దగ్గర పడిపోయినాయి ఈ స్టేజ్ లో మనము మన గ్రేవీకి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసి ఒక లిడ్ పెట్టి కవర్ చేసి ఒక 20 నిమిషస్ వరకు దీన్ని లో ఫ్లేమ్ లో కుక్ అవనిద్దాం చూడండి ఇప్పుడు 20 నిమిషస్ అయిపోయింది లెట్స్ ఓపెన్ అండ్ సీ వావ్ ఎంతో సూపర్ గా ఉండే మన డాబా స్టైల్ చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ కదా చాలా ఎమ్మిగా ఉంటుందండి ఇప్పుడు దీనికి ఫైనల్ టచ్ కి కాస్త ఒక
కసూరీ మేతిని ఇలా స్ప్రింకిల్ చేసేసి ఒకసారి కలదిప్పేసి దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్లో తెలిపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ లెర్నింగ్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.